తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. దీంతో ఆయన అనుచరులు గత రాత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ మండలం ఎంపీపీగా కొనసాగుతున్నారు. పార్టీ ఎన్నికల పోటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వచ్చే ఎన్నికల తర్వాత రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఆయన అనుచరులు పద్మావతి ఆలయంలో కొబ్బరికాయలు కూడా కొట్టారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. దీంతో ఆయన అనుచరులంతా గత రాత్రి తిరుచానూరు వెళ్ళి అక్కడ పద్మావతి అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎంపీపీగా రూరల్ మండలం ఎంపీపీగా కొనసాగుతున్నారు. పార్టీ ఎన్నికల కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వచ్చే ఎన్నికల తర్వాత రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, జాన్సీ, మీరు అన్నట్లుగా చంద్రగిరి వైసీపీలో ఇదొక సంచలన పరిణామంగానే భావాల్సి ఉంటుంది. రెండు సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చేసారి కూడా గెలుపు పట్ల చాలా ధీమాగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి రాజకీయంగా తన వారసుగా ప్రవేశపెట్టేందుకు గత కొంతకాలంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆ మేరకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి బరిలో నిలవబోతున్నారు, అంటే మొత్తంగా వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటారని ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. ఆయన పార్టీ ఎన్నికల కమిటీలో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక పార్టీ వ్యూహాత్మక కమిటీలో ఆయన భాగస్వామ్యం అవుతారు. ఎన్నికలకు పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. సరిగ్గా మొన్న ఉగాది నాడు ఆ మేరకు సీఎం జగన్ నుంచి అనుమతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుమతి తీసుకున్నారు. అదే కాకుండా మొత్తం ఏడాది అంతా కూడా ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు పరిమితం కాబోతున్నారు. వీలైతే వచ్చే అంటే ఎన్నికల తర్వాత ఏదైనా అవకాశం ఉంటే రాజ్యసభకు వెళ్ళిపోతారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ప్రస్తుతం మనకున్న సమాచారం. అయితే మరోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి యువ నేతగా చంద్రగిరిలో గుర్తింపు పొందారు. ఇప్పటికే ఆయన పెద్ద ఎత్తున నియోజకవర్గం అన్ని మండలాల్లో గడిచిన మూడు నెలలుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కేవలం ముఖ్యంగా భవిష్యత్తులో అతన్ని ఎమ్మెల్యే చేస్తామని ప్రచారం ఉన్నప్పటికీ ఈ దఫానే మోహిత్ రెడ్డికి పూర్తి చేసే అవకాశం వస్తుందని పార్టీ కేడర్ కూడా భావించింది. అయితే అనూహ్యంగా అధిష్టానం నుంచి అనుమతి లభించడంతో ఎట్టకేలకు మోహిత్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పిన ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా పార్టీ కేడర్ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేరుతున్నారు. స్వయంగా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం ముందుట నిన్న రాత్రి పార్టీ నాయకులు వందలాది కొబ్బరికాయలు కొట్టారు. మోహిత్ రెడ్డికి టికెట్ కరారడం పట్ల వారంతా కూడా సంతోషం వ్యక్తం చేసింది. మరి మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ తీసుకున్న నిర్ణయం జిల్లాలోనే కొంత సంచలనంగా మారింది. మొత్తంగా ఆయన హ్యాట్రిక్ సాధిస్తారు, వచ్చేసారి పోటీ చేస్తారని పార్టీ కేడర్ ధీమాగా ఉన్నప్పటికీ ఈవేళ ఎన్నికలకు ఆయన దూరం కావడం, పార్టీకి వచ్చే ఎన్నికల్లో పరిమితం కావడం కాబోతుండడం కొంత ఆసక్తికర పరిణామంగా మారింది. థ్యాంక్ యూ మురళి.